కాల్ చేస్తున్నాను సార్. రామిరెడ్డపేట సార్, వంట ఉంది సార్. పేరు? పోవిల పార్వతి గారు సార్. పోవిల పార్వతి, ఇవ్వండి. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. అపార్ట్మెంట్ కట్టించి ఇచ్చే పద్ధతిలో మాకు చెప్పారు సార్. ఓకే. అది నన్ను మన పుట్టిల్లో వచ్చి నర్సులో పెట్టు సార్. ఓకే అమ్మా. నా నన్ను ఇచ్చింది నోజువేడు, కృష్ణా జిల్లా సార్. ఓకే. అక్కడ మా హస్బెండ్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేసేవాళ్ళు సార్. ఓకే అమ్మా. అయితే అక్కడ మా ఫ్యామిలీ ఉంది సార్. అయితే మా మేమిద్దరం కూడా తను చేసేటప్పుడు తనతో పాటు ఎంప్లాయీ మేడం ఒక ఆమె వారి పరిచయం అయ్యి తర్వాత వాళ్ళ ఆమె మా హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి ఫ్లాట్ లో వేసి అమ్ముతా ఉంటారు సార్. ఓకే అమ్మా. అయితే మా వారితో మాట్లాడుకుని టూ ఇయర్స్ బ్యాక్ మేము మనీ ఇస్తే 2 ఇయర్స్ తర్వాత మాకు అపార్ట్మెంట్ అప్పచెప్పేలా చేశారు సార్. ఓకే అమ్మా. మీరు ఇచ్చింది ఎక్కడ ఇచ్చారమ్మా? వీరు ఎక్కడుంటారు? వీరిద్దరు హస్బెండ్ వైఫ్ అని చెప్పారు. మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు? తీసుకున్న వాళ్ళు వచ్చి నా విజయవాడలో ఉంటారు సార్. ఓకే ఓకే, సరే అమ్మా. అయితే ఒక విషయం సార్, యా 12.5 లక్షల రూపాయలు ఇచ్చాం సార్. ఓకే. ఆ 12.5 లక్షలు ఇచ్చి కూడా 2 ఇయర్స్ అయిపోయింది మొన్న ఏప్రిల్ సార్. ఓకే అమ్మా. అడుగుతూ వస్తున్నాను సార్. అడుగుతూ వస్తే మాకు మా వారు ఉన్నప్పుడు కూడా ఒక 2 మంత్స్ అయింది సార్. ఈ యొక్క కొంచెం ఆయన హెల్త్ బాగలేక ఇది ఒక మానసిక వ్యధ పెట్టుకుని చనిపోయారు సార్. అయ్యో. 2 మంత్స్ అయిపోయి ఒక 70 డేస్ అవుతుంది. ఓకే అమ్మా. ఇంట్లో ఉండాల్సి వచ్చి ఇక్కడ ఉన్నాను సార్. ఇక్కడ నుంచి మీ ద్వారా కాల్ చేసి అడుగుతున్నాను సార్. ఓకే. నర్సరావుపేట వన్ టౌన్ అశోక్. సి, దిస్ ఇస్ అ వెరీ యు నో ఇట్స్ అ వెరీ సాడ్ కేస్ సార్. యు నీడ్ టు యాక్ట్ ఆన్ దిస్. అర్థమైందా? యా. ఇప్పుడు మనకి పార్వతి గారని ఫోన్ చేస్తున్నారు. నౌ వాట్ షీ హస్ డన్, 2 ఇయర్స్ క్రితము ఒక 12.5 లాక్స్ విజయవాడ వాళ్ళకి ఇచ్చారంట. వారు పుట్టింటూ ఇక్కడే మీ ఏరియాలో నర్సరావుపేట వన్ టౌన్ పరిధిలో వస్తుంది. నౌ హర్ హస్బెండ్ ఆల్సో హాస్ డైడ్. అమౌంట్ ఇవి రిటర్న్ ఇవ్వలేదు, ఫ్లాట్ ఇవ్వలేదని మానసికంగా ఇది అయ్యి. నౌ యు బుక్ అ 420 కేస్ ఫస్ట్. ఓకే, దిస్ ఇస్ అ క్లాసిక్ కేస్. యు టేక్ మనీ తర్వాత ఇవ్వకుండా ఉండడం అది చాలా ఒక నేరాల కింద భావించాలి అది. ఓకే, ఇట్ ఈస్ అ క్లియర్ కట్ కేస్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేసి యు కాల్ దోస్ అలెజ్డ్ అక్యూజ్డ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ ఫైండ్ అవుట్. ఓకే, దే కెనాట్ చీట్ పీపుల్. ఇట్లా యునో ఇస్తాము కట్టిస్తాము అపార్ట్మెంట్స్ అది ఇదని, దే కెనాట్ చీట్ పీపుల్ లైక్ దిస్. ఓకే, కాల్ బోత్ ఆఫ్ దెమ్. యూ పర్సనలీ కాల్ ది కంప్లైనెంట్ ఆఫ్టర్ దిస్ కాల్ అండ్ టేక్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ ఈవినింగ్ యూ బ్రీఫ్ మీ ఆన్ దిస్ ప్రోగ్రెస్ ఏముందని. ఓకే అమ్మా. తల్లి, ఇప్పుడు మా సిఏ గారు మీకు కాల్ చేస్తారమ్మా. చేసి ఒక ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదం చేయించి వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ ఫెలోస్ అమ్మా. సరేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. సి, ఆల్ ఎస్హెచ్ఓస్ ప్లీజ్ ఎన్ష్యూర్ ఈ ప్లాట్స్ వేస్తారు 2 ఇయర్స్ తర్వాత అపార్ట్మెంట్లు కట్టిస్తారని ఇదొక ఎక్కడెక్కడ మోసలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ అన్సర్టిఫైడ్ హౌసింగ్ కోఆపరేటివ్స్ కానీ అన్సర్టిఫైడ్ బిల్డర్స్ ఇవన్నీ కూడా దృష్టి ఉంచండి. సో యూనో ఒక 1 or 2 కేసెస్ లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు కూడా ఒక సెకండ్ కేసు వచ్చింది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇమీడియట్లీ 420 కేసెస్ రిజిస్టర్డ్ అండ్ ది అక్యూజ్డ్ ఆర్ బ్రాట్ టు బుక్. సో దయచేసి దీని మీద దృష్టి పెట్టండి వేర్ ఎవర్ యూ గెట్ సచ్ కేసెస్. ఎందుకంటే చాలా కృషి చేసి చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో డబ్బులను సేవ్ చేసుకుని ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఒక ప్లాట్ కొనాలని ఒక డ్రీమ్తో ఈ సేవ్ చేసి ఉంటారు. ఇలా జరిగినప్పుడు వీ షుడ్ రెస్పాండ్ ఇమీడియట్లీ అండ్ బుక్ ఎన్ ఎఫ్ఐఆర్. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, విల్ టేక్ ద నెక్స్ట్ కాల్. హలో.
please subscribe to iMedia channel and click the bell icon for more notifications.